హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో అప్పుల బాధ తీరాలంటే పండితులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. స్ఫటిక గణపతి విగ్రహాన్ని పూజామందిరంలో ఉంచి రోజు పూజించాలి. స్త్రీలు లక్ష్మీమూర్తి గల గొలుసును ధరించాలి. కుడి చేతి ఉంగరం వెలికి లక్ష్మీమూర్తి గల ఉంగరాన్ని ధరించాలి. దీపావళి అమావాస్య రోజున 108 నాణెములతో లక్ష్మీ అష్టోత్తరం చేసి వాటిని ధనం ఉండే చోట భద్రపరచాలి. యథాశక్తి బంగారం, వెండి, కంచు లక్ష్మీ ప్రతిమల్ని పూజాగృహంలో ఉంచి పూజించాలి. 20 శుక్రవారములు లక్ష్మీ అష్టోత్తరముతో కుంకుమ పూజ చేయాలి. దీపావళికి ముందు వచ్చే ధన త్రయోదశి రోజున కుబేర అష్టోత్తరం 3 పారాయణం చేయాలి. పుట్టింటి నుంచి 2 దీపపు కుందులను తెచ్చుకొని స్త్రీలు ప్రతినిత్యం వెలిగించాలి. చీమలు ఎక్కువగా గల ప్రదేశంలో గురువారం నాడు కిలోకి తక్కువ కాకుండా చక్కెర పోసి ఆహారం కల్పించాలి. ఈ విధంగా చేసిన లక్ష్మీ కటాక్షం కలిగి రుణబాధలు తొలగుతాయని పండితులు సూచిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.